సినిమాలో సాంగ్స్ అంటే ఇందులో ఏ ఐటమ్స్ తో కంపేర్ చేస్తారు మీరు? మిక్కీ అన్నప్పుడు అంటే మిక్కీ సినిమాలు ఇంతమంది చూసాం అంటే అన్ని లవ్ స్టోరీస్ మెలోడీ ఎట్లా ఉంటాయి, ఇది కమర్షియల్ కొన్ని సాంగ్స్ కావాలి కదా వాసు ఎట్లా, లేదు ఆయన బాగా ఇస్తారు అని చెప్పేసి ఇప్పటికి ఇప్పటి వరకు నేను మిక్కీని కలవలేదు, చూడడం కూడా చూడలేదు, ఓన్లీ ఫోన్లో మా ఆయన యుఎస్లో ఉంటాడు అక్కడి నుంచి పంపిస్తాడు. బట్ సూపర్ సాంగ్ ఆల్రెడీ, ఐఫోన్ సాంగ్ ఆల్రెడీ ట్రెండింగ్లో ఉంది, సూపర్ హిట్లో ఉంది. నువ్వే నువ్వే సాంగ్ చాలా బాగుంది, ఈవెన్ దర్వేరా సాంగ్ చాలా బాగుంది, అంటే ఆల్ ది సాంగ్స్ ఆర్ సూపర్ హిట్స్. డెఫినెట్గా వి హావ్ టు థ్యాంక్స్ టు మిక్కీ. అట్ ది సేమ్ టైం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. ఓకే, స్టార్టర్స్ అంటే ఎంటర్టైన్మెంట్, కామెడీ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, మంచి సాంగ్స్ ఉన్నాయి, మంచి ఎమోషన్ ఉంది, సెంటిమెంట్ ఉంది, అన్ని కలగలిపినటువంటి నిజంగానే విందు భోజనం లాంటి సినిమా రామబాణం. ఓకే, మరి ఇప్పుడు స్వీట్స్ మీరు సాంగ్స్ అని చెప్పేశారు కదా, ఈ పాయసం ఏంటి? విందు భోజనం అన్నారు కదా, ఇందులో పాయసం ఎమోషన్. ఓకే, పాయసం ఇస్ ఎమోషన్, ద కోర్ ఎమోషన్, కోర్ ఎమోషన్ ఆఫ్ ద మూవీ. బాగా కనెక్ట్ చేశారు మీరు అసలు. ఒక్క నిమిషం మీకు కూడా వేస్తా కొంచెం ఉండండి. కోర్ ఎమోషన్, ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ ఎంత స్వీట్ గా ఉంటాయో రిఫ్లెక్ట్ చేస్తుంది. మీకు కూడా కోరి నేను కోర్ ఎమోషన్ నేసా. పాయసం ఎప్పుడు నాకులో తిన్నారా మీరు? తిన్నాం, బాగుంటుంది. ఇట్లా తిని ఇట్లా తిని ఇట్లా అన్ని కారిపోతా ఉంటే అట్లా అనుకుంటా ఉంటే అది టేస్ట్. అది ఓకే, నేను ఫస్ట్ టైం తింటున్నా. ఓ తినలేదా? పట్టుకో 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 పట్టుకో, తినవండి కదా. స్పూన్తో తిన్నా సార్. అలా కదా, కంటెంట్ బాగా దొరికిందమ్మా. ఈటింగ్ పాయసం విత్ స్పూన్ ఇన్ ద బౌల్. ఓకే.